నువ్వు చెప్పినట్టయిందమ్మా, డెస్టినీ మా ఇద్దరిని కలిపింది. ఐ లవ్ యూ మా, ఐ లవ్ యూ. ఓకే తింటా మావా. మన మనజ్గడు పోర్లేంటే పడతాడు, పూర్వభోగన కొడుకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మావాడు. అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు. నిజాంరా, మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసిండారు అమ్మకి ఇట్లా? మనతో ఏమైతుందరా? ఫోన్ ది అమ్మ, ఫోన్ చేయి. నేను చేయి 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 ఏ మా అమ్మ ఫోన్, అమ్మ ఇప్పుడు ఫోన్ చెప్పుతానే హట్ అవుతా. ఫోన్ చేయి. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేద్దరా మా అమ్మ. స్పీకర్ చూపిస్తా. ఏ ఆగరా చూపిస్తా అంటున్నా. ప్రేమ చూపియాలి మావా. స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ. హలో లడ్డు మా. చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు. ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. ఇవాళ నా కైలవి చెప్తున్నావంటే నువ్వేదో లత్కోర్ పని చేసి ఉంటావురా. నీ అమ్మ రెండు రెండు నిమిషాలు మంచి మాట్లాడుతాను నీతో. నువ్వు అంటే అరే నీకు మమ్మ ఉంది కదరా, నీకు ఫోన్ ఉంది కదా, నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు? మామా స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా, పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్. కాలేజీలో ఏ పొరన పటాయించుంటాడు, కడుపు చేసుంటాడు. నీ ముఖం వానికి అంత సీన్లు ఎత్తి, వానికో పిల్ల దానికో కడుపు. ఏంటి ప్రాబ్లం? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా సార్? మీరే కొంచెం మాట్లాడి. ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది, అవును వాళ్ళు ఇష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్లాక్ అన్నావమాటావా? చెప్పు దిగిపోద్ది, ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతున్నాం, ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా? స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు, సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం. వెళ్ళండి. ఈ పెద్దోళ్ళు మన ప్రేమను ఎప్పుడూ ఒప్పుకోరు. పదడాలి మనం లేచిపోదాం. వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాసులు ఎవరు చదువుతారా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. బాగుందమ్మా. నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. అదే బాగుంది, పోనీ ఇప్పుడు చెప్పు. స్పాన్సర్స్ ని చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్. పిలు. ఎవరు సార్ ఇంతకి స్పాన్సర్స్? ఏంద్రా ఇది చీటింగ్? నీ అమ్మ చీటింగ్ ఏంట్రా చీటింగ్? అంటే కిటికీ కొడతారా? అరే పిచ్చోడు అలా 2 points కి విన్ అయితే మీటింగ్. ఓరా నీ అమ్మ తొడిగా ఆడ. అరే లడ్డు ఇంకోసారి ఆడకరా వీళ్ళతో. హేయ్ జెనీ ప్రెస్ ద లార్డ్. ఏ ఆడతారా మీరు? మిస్టర్ అశోక్ కుమార్, ఈ 23rd జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డేకి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి. అశోక్ స్పాన్సర్స్ తో మీటింగ్ కి టైం అవుతుంది, పద వెళ్దాం. సినిమా రిలీజ్ అయిందంట, పద వెళ్దాం. సినిమా స్పాన్సర్స్ తో మీటింగ్ కదా, ఒకే ఒక గేమ్ ఆడేసేస్తాం జర్నీ. మా ఫెస్ట్ కి 40 lakhs ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హల్లెలూయా జెన్నీ, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు జెన్నీ? స్పాన్సర్స్ వచ్చేసారు, 40 lakhs సింగిల్ పేమెంట్ క్లోజ్ చేస్తారు. 6 paisa ఇచ్చుడేంది? నేను కన్ఫ్యూజ్ అవుతున్నావు. 40 lakhs ఎవరిచ్చారు? పైసలు ఇచ్చిన వాళ్ళు, పెద్ద ఫ్యామిలీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ముందు మన కాలేజీ చదివారంట, వాళ్ళ ఫోటోలు ఇక్కడెక్కడ ఉండాలి. అదిగా అశోక్ ఇండస్ట్రీస్, అశోక్ ఫార్మస్యూటికల్స్, అశోక్ ఎస్టేట్. అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగింది నాకు చెప్తాడు రా. అన్న ఫ్లాట్ మేట్ రా. అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చానా? అరే వాడు మొహం చూస్తే అర్థమైతే రా. వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైందిరా వాడు రిచ్ అని. నువ్వు ఉండు లడ్డు మామ, నువ్వు నీ గుడ్డుగోలా. ఏం మాట్లాడమైంది అశోక్? ఏం చెప్పమంటావు రా డేటీ? నేను 7th class ఉన్నప్పుడు మా నా వల్లే, ఆ తర్వాత ఎవరు నా లైఫ్లోకి వచ్చినా నా పేరు ముందు ఉన్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాలన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా, అందరు ఇంత ఏమో అనుకున్నా. కానీ ఒకరోజు ఈ టీడీ గాడు అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. నన్ను నాకే గుర్తు చేశాడరా, బీర్లు కొనిచ్చాడు రైడ్ నాకు. ఆడు టీషర్ట్ మీద జాకెట్ వేసుకుంటే డబ్బు నోడారా? పాప అనాథరాడు, ఆనేప్పుడు డబ్బులు అడుకు. దా ఉన్నాయి పా, తిరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేసి ఉంటారా డీటీ?
అన్నం బలవంతం పెట్టేనా, నాకు అన్నం తినిపిస్తాడు. మామ తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి. సరిపెట్టు బుజ్జి కదా. అయిందా వెళ్ళు. జెన్నీ నాకు పరిచయం అయిన రోజు ఒక మాట చెప్పింది రెడీ, ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు, ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరందరూ నాకు దొరికారా? నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు. అశోక్, 8,340. ఏంట్రా ఇది? నువ్వు కోటీశ్వరుడి కొడుకని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడిది. పావులా కూడా ఏంది లాంటి మా వీడు. ఏ జెన్నీ, ఇస్తాడు ఇస్తాడు రాడే జెన్నీ. ఇప్పుడు ఏమేం జెన్నీ, అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓ ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు, కానీ నీ గురించి నాకేం తెలీదు. అందరూ నేను ఒకటేనా? అలా కాదు జెన్నీ. ఇట్స్ నాట్ ఓకే. నీకు వాడంటే చాలా ఇష్టం కదా, అదేంటి అలా అడిగావు? మనోజ్ 3 ఇయర్స్ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్ను అంత మిస్ అవుతాడు. సర్లే, మన రిలేషన్ తెచ్చుకుందాం, ఎంత అన్నది కదా. శృతి ఎక్కడున్నావు? అది కాదు, ముందు చెప్పేది విను. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు. సంబంధం నీకు ఇష్టమే కదా, రేపేం ట్విస్ట్ లేకు. నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు. సరే త్వరగా వచ్చేసి. అమ్మా వస్తున్నా. ఎందుకు రా కుక్కలాగా రుస్తావు? లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామా, నథింగ్ ఇస్ పర్మనెంట్. ఆ మాట అనొద్దు మామా, తప్పు. 6th class లో సురేష్ గారు గోవా పోయి ఎబినీ బాడీస్ లా పర్మనెంట్ టాటూ వేయించుకున్నాడు. ఇప్పుడు దానికి గోవా పోదాం మామా. రే నీకు బుద్ధి ఉందా? ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటావు ఏంట్రా? గోకర్ణ పోదాం, పారాగ్లైడింగ్ కూడా ఉంటది. నా ఎమోషన్స్ వ్యాలీ లేదరా? ఎందుకు ఉండాలరా? అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది, ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది. నువ్వు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా? ఎందుకమ్మా? ఎందుకంటావేంట్రా? ప్రపోజ్ చేయడానిక ముందు వాళ్ళ నాన్న కన్విన్స్. ఏ అమ్మాయికైనా ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రా. పుసి క్యాట్ గో. ఎలా ఖత్రం కి కిలాడి కమింగ్ మావా. ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుంది ప్లీజ్ నాన్న, అర్థం చేసుకో. నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్, త్రో ఇట్ అవే. థ్యాంక్ యూ నాన్న, అర్థం చేసుకున్నందుకు. అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా, నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మాయి ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నాన్న. అవును, ఆ అబ్బాయి పేరేమిటమ్మా? మనోజ్. నువ్వు కంగారు పడకు శృతి, ఈరోజు నేను మాట్లాడతాను, మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అంకుల్. నాకు చాలా భయం అంకుల్. మా కాలేజ్లో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది, అందరూ బ్యాట్లు హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడుతున్నారు, నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ అడిగాను. ఓ గ్రేట్. కానీ ఈరోజు బండికి 2 టైర్లు ఉంటే 1 టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ఎందుకు? బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్, డేంజరస్, ఖతరంకి కిలాడి. అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్, శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం. మీరు భయపడకండి, మీరు భయపడకండి. అంటే సారీ నాన్న. అమ్మతారా తమ్మలాంటి వారు మీ దగ్గర అమ్మతారు ఎందుకు? ఇప్పుడు దాకా 23 అమ్మాయిలో తిరిగానండి. శృతి లాస్ట్. Yes, I swear she is last. సింధు మీ చెల్లిని నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పెళ్లి కొంతెందుకు వస్తారంటాడు మా నాన్న. మా నాన్నే నన్ను నమ్మలేదు. అలాంటి శృతి నన్ను నమ్మింది, అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమ్మను అంకుల్, నేను నమ్మను. ఎవడే వీడు,
ఎక్కడ దొరికాడే నాన్న? అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఉండి ఎలా ప్రేమించావే? శృతి, నువ్వు లవ్ చేసావా? నాన్న ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు నాన్న. ఏంటి ఏంటి వాడు మంచితనం? శృతి, ఇంట్లో కూడా మొత్తం సెట్ చేశాను, మధ్యలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టు. వచ్చాడు కాబట్టి వాడేంటో అందరికీ తెలిసిపోయింది. అతను వద్దు కానీ నువ్వు అతని సంగతి వదిలేసాయి. మిమ్మల్ని కావాలంటే గుడికి తీసుకెళ్తాను, మీ పిల్లలు బడికి తీసుకెళ్తాను. అంకుల్ మీరు వాకింగ్ చేసి టీ అండి. అంకుల్ కలిసి బీర్ తాగుతుంటే బీర్ తాగుతాం అంకుల్. మీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్. అంకుల్ 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 మీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్. సారీ అండి సారీ. సింధు సింధు ప్లీజ్ మాట్లాడు. రెండు అడుగులు వెనక్కాలు, చేతులు కట్టుకో, నోరు పైన వేలేసుకో. ఇలా రెండు దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడు అన్న. మీరిద్దరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఏదో బానే ఉంది, కాకపోతే ఒకటమ్మా, మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు. అది చూసుకో, పరువు బాద్ది. 3 ఇయర్స్ టైం ఇచ్చారు మామా. ఎందుకురా మర్చిపోమానా? నా మంది అవుతున్నామే జోక్లేసి గుద్దుగలుతుందా నాకు? రే మనోజ్, ఒక జోకే తీసుకోలేకపోతున్నావు, రేపు పొద్దున పిల్లలంతా దెబ్బలు తింటావురా. నా మీదంటే మంచి జోకులు వస్తాయి మా మీకు, తదమా? కమ్ ఆన్. అవునరా, ఇంతకీ డీడీ గారు ఎక్కడ? అన్ని చూసామేంది, అడుగుతురు కదా చెప్పు. హలో వెన్నెల. హలో అనురాగ్ ఫాదర్ మాట్లాడుతున్నా ఒకసారి తెలవరా? ఒక నిమిషం అనురాగ్ ఫాదర్ రా మాట్లాడు. లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నెలని కాల్ చేస్తలేరా? వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు గురించి వెయిట్ చేస్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు విషయం? నువ్వేమన్నా టీమ్ లీడర్ వారా? రోజు రోజు అప్డేట్ చేయడానికి మ్యాడ్ మ్యాడ్ అని ముడ్డు ముడ్డు రాసుకొని తిరిగిరారా ముగ్గురు? కాల్ చేసి కనుకోవాలి దోస్తులతో, ఏమవుతుందని. సరే మామా, ఇప్పుడు ఏం చేద్దాం? అరే నేను చెప్తున్నాను ఏమనుకోకుర్రా, నేను ఇదేదో మీ ఫ్రెండ్స్ని అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుంటా వాడు. 4 సంవత్సరాలు ఇంకొక్క రోజు బాధపడితే బీయర్లు సల్లా ఉన్నాయి, వేడయ్యేలోపు మనం తాగేసాం. ఎవరిని వాడు జడ్జ్ చేసుకునే అవసరం లేదు మామా, కావాలంటే రేపు కూర్చొని ఇదే మాట్లాడదు. దాదమ్మా